నెల్లూరు జిల్లా ఉదయగిరి ఆర్ఎన్బి అతిథి గృహంలో ఉదయగిరి నియోజకవర్గ స్థాయి మండల కన్వీనర్ నాయకులు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయగిరి మార్కెట్ చైర్మన్ షేక్ అలీ అహ్మద్ మాట్లాడుతూ ఉదయగిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు ఖండించారు. నియోజకవర్గంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఫైబర్ చెక్ డ్యాంలు, నీరు చెట్టు పనులలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. కాలేజీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారన్నారు. పోతే కృష్ణాపురంలో స్కూల్ ఎవరు పెట్టారా? నవోదయ స్కూల్ ఎవరన్నా మీ చంద్రబాబు వచ్చి పెట్టాడా లేకపోతే నువ్వు వచ్చి పెట్టావా? వీళ్ళు సొంత బలం ఇచ్చి నవోదయ స్కూల్ కట్టించారు, అవి మీకు అవపడవా? ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశారు. చర్చకు రండి, మా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు అవసరంలా, మేము ఉంటాం, మాతో చర్చ కూర్చోండి. అయితే మీ నాయకులను పంపించండి, మీ నాయకులను పంపించండి. మీరే అభివృద్ధి చేశారు చూపిస్తే మీరు 36,000 ఓట్లతో పైసలు ఓట్లతో ఎంత ఓడిపోతారయ్యా? మీరు అంత తీసుకుంటాం, మీరు తీసుకోలేరు. మీరు అంతలోకి మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి విషయంలో రండి చర్చ కంటేనే అంత కోపం వచ్చింది. కుటుంబ విషయాలు అయ్యా మీకెందుకయ్యా? కుటుంబ విషయాల్లో మీరు ఆ నోటు గుండా కూడా చెప్పడానికి, ఆ కథలన్నీ చెప్పడానికి కూడా నోరు రావట్లేదు అయ్యా. మీరేదో సీరియల్ చూస్తూ ఆ సీరియల్ చూ. ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు గారు ప్రెస్ మీట్ నిర్వహిస్తూ కొన్ని అవాకులు చవాకులు పేలుతూ అసంబద్ధంగా మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడిన దాంట్లో డెవలప్మెంట్ కోసమై ఛాలెంజ్ ఎక్కడికైనా రావటానికి సిద్ధమేనని చెప్పి నేను డేట్ ఇచ్చాను, అందులో భాగంగా ఉదయగిరి వచ్చానని చెప్పాడు. అయ్యా వలస పక్షి మళ్ళీ వచ్చింది, ఇది సీజనల్గా నిన్న శ్రావణ శుక్రవారం శ్రావణ మాసం కాబట్టి పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, ఆ పెళ్లిళ్ళ కార్యక్రమం సందర్భంగా ఈ నియోజకవర్గానికి వచ్చి మళ్ళీ ఒకసారి ఇక్కడ ఒకసారి చూపించి ఇక్కడ ఉండే వాళ్ళు మర్చిపోయారేమోనని గుర్తు చేద్దామని చెప్పి వచ్చినట్టుగా ఉన్నింది నీ వ్యవహారం. మరి నువ్వు ఉదయగిరి హాస్పిటల్ వింజమూరు హాస్పిటల్ కట్టించావు, కానీ ఈ నియోజకవర్గంలో 96 వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, అందులో 56 పూర్తయినాయి, మరి దీనికి నీ దగ్గర సమాధానం ఉందా అని చెప్పి అడుగుతున్నాం. టంగ్ స్లిప్ జాగ్రత్త, టంగ్ జారొద్దు, నువ్వు దగులుబాజీ మాధుర్ చదువు 420 అని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలు విశ్వసించబట్టే నీకు తోకగోసి సున్నం పెట్టి నిన్ను సాగనంపారు. 36,000 ఓట్లతోటి నిన్ను ఓడిచ్చారన్న సంగతి నువ్వు మర్చావు. అరే కామధేను ప్రాజెక్టు కట్టించింది నేనేనని మాట్లాడుతున్నావు? 1980 నుంచి కామధేను ప్రాజెక్టు ఉన్నింది.